చంద్రబాబు నాయుడు ఈ రోజు బురద రాజకీయం చేస్తూ రాష్ట్రంలో తిరుగుతున్నాడు. అతను అధికారంలో ఉన్నప్పుడు ఉరిగిందా రామి సామెత, అధికారంలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమాన్ని అతను ప్రకారం శుద్ధ చేయాల. వ్యవసాయం చేసే రైతు వ్యవసాయమే తండకన్నాడు. ఏనాడు రైతు పండించిన పంట గిట్టుబాటు ఇచ్చిన తాకలం లేదు. కెలామిటీస్ వస్తే ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వచ్చి రైతులకు నేనున్నాను, నువ్వు రైతులకి నువ్వు అడగాల్సిన పని లేదయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంటత దీక్షతో పనిచేస్తున్నాడు. వ్యవసాయాన్ని పండుగలాగా చేయాలని ఆలోచనతో ఉన్నాడు. వ్యవసాయ తరుణంలో 12,500 రూపాయలు మేము ఇస్తామని చెప్పి 13,500 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం మాది. కెలామిటీస్ వస్తే ప్రత్యేకంగా 3 నెలల వ్యవధిలో డబ్బులు ఇచ్చి రైతులను ఆదుకునేటువంటి ప్రభుత్వం మాది. సరసమైన రేట్లతో విత్తనాలు ఇచ్చి ఎరువులు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం మాది. పండిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం చేసుకుని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మాది. నువ్వేం చేసావు అధికారంలో ఉన్నప్పుడు? వ్యవసాయదారుల్ని ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెంచారా బాబు అని అడిగితే కుక్కలో మామూలుగా పిట్టల్లాగా కల్పించావు. నువ్వా ఈ రాష్ట్రంలో రైతు గురించి ఆలోచించేది? ఆలోచించడానికి అర్హత లేనటువంటి వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడేదో ఎక్కడ గోదావరి జిల్లా తిరుగుతున్నాడంట. ఏం చేయడా తిరుగుతున్నావు? ఎలా మోసం చేయడా తిరుగుతున్నావు? ప్రజలేమన్నా కళ్ళు లేని కబోజునా? కాదు, నువ్వు అధికారం ఉన్నప్పుడేమో రైతుల్ని పేదలని మోకాళ్ళతో తన్నావు. ఈరోజు ఏదో చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్ ప్రకారము ఒక విజనబుల్గా ఈ రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల యొక్క ఉన్నతి కోసం పనిచేస్తామన్నాడు. నువ్వు ఒక పక్క, ఇంకో పక్క నీ కొడుకు, అడిగి భాష రాదు వేషం లేదు, వాడు ఏది పడితే బూతు మాటలు సైకు అంటాడు ముఖ్యమంత్రి గారిని. నేను అందుకే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు అనే గజ దొంగ ఈ రాష్ట్ర రాజకీయాల్లో పనికి రాడు. నేను చెప్తా ఉన్నా, ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు అతను. ఈ రాష్ట్రంలో దళితులను నువ్వు ఎంత హీనంగా చూసావో, పేద ప్రజలు ఎంత చూసావో, బీసీలంటే ఎంత తేలికో, చర్చకు రమ్మని నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నిజమైన రాజకీయ నాయకుడైతే చంద్రబాబే డైరెక్ట్గా చర్చకు వస్తే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చర్చిస్తాకు సిద్ధం. నువ్వు ఎవరితోనో పోరం మోకాళ్ళతో మాట్లాడి ఎవడెవరితోనో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తే చల్లని కాక చల్లం. ఎవరికో పుట్టిన బిడ్డ నేను తండ్రిని అన్నట్టుంది చంద్రబాబు. ఏది నువ్వు మాట్లాడేది? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయావు? దేని మీద నువ్వు పనిచేసావు? నువ్వు ఒక ఫౌండేషన్ వేసావంటే దాన్ని ఎందుకు కంప్లీట్ చేయలా? నువ్వు ఇప్పుడు నా పేరు ఏమంటావు? ఇందా జగన్మోహన్ రెడ్డి గారు కోట్లు ఖర్చు పెట్టి నీవు చేసిన అప్పులు తీర్చి ఈ రాష్ట్రంలో ప్రజారంజకమైన పరిపాలన 2.8 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ రూపాయలు ప్రజలకు ఎక్కడ అవినీతి లేకుండా చేస్తూనే మరలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు రద్దు చేసి నీ వేయాలి. నీకు పిచ్చికి పట్టినట్టుంది చంద్రబాబుకి. ఆ పిచ్చి వదిలేస్తా 2024లో. దగ్గర పెద్ద ఆలోచించవచ్చు.